I'm done. Madam, ఒక నిమిషం సినిమాకు ఉందా? Don't touch me. అరే సినిమాకు రా మేడం. లేదు మేడం నువ్వు సినిమాకి నడు ఫస్ట్ జన్ సినిమా కోదాం దా మేడం ఇక్కడ ఉండు కంఫర్ట్ ఉంది ఆయన సినిమా మొత్తంలో ఉన్నాయి ఎప్పుడు కూడా ఆయన పక్కగా పోయి కూర్చోవా హలో ఆ చెప్పరా ఏ ఇడ మణికొండలు ఉన్నారా ఏదో జమ్ మూవీ అంట 17కి రిలీజ్ అంట అట హీరో హీరోయిన్కి ఇంటర్వ్యూ చేయాలంట మన గురించి తెలుసు కదా వాళ్ళ యాంకర్ హ్యాండ్ ఇస్తే మనకు పిలిచారు మనమే దిక్కు లాస్ట్కి అర్థం కాలేరా ఏ మనం తోపు యాంకర్ కాక ఇచ్చి పడేస్తాం కాదు చూడు హీరో హీరోయిన్ పిండి వదిలేస్తా జిమ్ సినిమా కాదు జమ్ సినిమా కాదు నువ్వు చూడు కాలి చిన్న ఫ్యానేరా ఏ ఛానల్లో ఏమో అర్థం కానీ అమ్మ పిలుస్తారు కాలి పిలి యాంకర్ తేజ హాయ్ బ్రో ఏ టీవీ మీది అంటే ఏ ఛానల్ యాంకర్స్ మీరు అంటే ఇప్పుడు జమ్మూవి ప్రమోషన్ కదా మీరు వచ్చింది అదే హీరో హీరోయిన్ కోసం వెయిటింగ్ హీరోయిన్ ఎట్లుంటుందో హీరో ఎట్లుంటుందో అమ్మాయి చూడాలి హలో అన్న వచ్చి అర్ధ గంట అయింది హీరో లేదు హీరోయిన్ లేదు ఎక్కడన్నా సినిమా ప్రమోషన్ అన్నో మస్తు తయారై వచ్చిన మేడం ఏ ఛానల్ యాంకర్ మీరు హీరోయినా వచ్చేసరికి తినుకుంటా కూర్చుంది ఎవరైనా హీరోయిన్లో డైట్ చేస్తారు కానీ మేము ఫుడ్ ఫైట్ చేస్తున్నాను భయ్యా సీరియస్లీ హీరో హీరోయినా మీరు ఎస్ బ్రో చూడలేదా నన్ను ఇక్కడ ఏం పంపలేదా డీటెయిల్స్ మూవీ డీటెయిల్స్ నాకేం పంపలేదు మీకు వచ్చే యాంకర్ సడన్ హ్యాండ్ ఇచ్చాడు అంటే చూసినా బట్ ఆ సినిమా పోస్టర్ చూసిన హీరో బట్టలు లేకుండా ఉన్నాడు మొత్తం ఆడేడ బొడిచేసిరు కాకకి హాస్పిటల్ ఉన్నాడేమో మరి ఆడేడ బొడిచేసిరు కాకకి హాస్పిటల్ ఉన్నాడేమో మరి మీరే సినిమాలో అక్కడ స్మార్ట్గా ఉన్నారు మీరు ఇక్కడ మొత్తం యోయో ఉన్నారు మీరు హీరోయినా మేడం వద్దండి హీరోయినా మీరు క్లీనర్ ఏం చేశారు సినిమాలో సరే ఓకే బ్రో సీరియస్లీ చెప్తున్నా మీకు ఇంటర్వ్యూ చేసి యాంకర్ హ్యాండ్ ఇచ్చేసిండు ఏమో ఆయనకు వచ్చేటప్పుడు ఏదో లారీకి టక్కర్ అయిందంట సీరియస్లీ అంటే జమ్ మూవీ సినిమా ఇంటర్వ్యూ చేయాలనుకుంటే హైప్లో వచ్చి వస్తుండంట ఇట్లా వస్తుంటే స్కిడ్ అయి పడిపోయిండు యూ డోంట్ వరీ సారిడన్ టాబ్లెట్ ఇచ్చొచ్చినాను సారిడన్ ఫర్ హెడేక్ మరి అది కింద పడితే నెత్తిన వచ్చింది దానికి ఓకే మేడం బ్రో ఇగో ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఐఎమ్ వెరీ బిజీ ఆర్టిస్ట్ పేమెంట్ బ్యాచ్ ఇక్కడ మొత్తం అంతా ఫ్రీలో ఏం లేదు సో క్వశ్చన్స్ చెప్పండి తొందరగా ఏమేమి అడగాలి సినిమాలు ఏం చేసినావు మేడం హీరోయినా మీరు ఆల్రెడీ చెప్పా కదా పవన్ కాదు మేడం చిన్న బట్టలు వేసుకొని కూర్చోగానే హీరోయినా ఎక్స్పోజింగ్ చేస్తే హీరోయినా సినిమా ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు కదా లేకపోతే ఇట్లనే చెడ్డీలు మెడ్డీలు వేసుకొని తిరుతారా అలా ఇజ్జద్ది ఎనికే చెడ్డీలు మెడ్డీలు వేసుకొని తిరుతారా అలా ఇజ్జద్ది ఎనికే ఇట్స్ ఓకే సో జమ్మూవి నేను హైదరాబాద్లో టోప్ యాంకర్ని మీకు తెలుసా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ పేరేంద్ర ఛానల్ ఒక్క నిమిషం సో హాయ్ హలో నమస్తే ఈరోజు మనతో పాటు జమ్ మూవీ హీరో హీరోయిన్ ఉన్నారు ఎగ్దాం జమ్గా ఉన్నారు ఇంటర్వ్యూ చేద్దాం ఇవాళ ఆ సినిమాలు ఏమేమి చేసిరేమో అడుగుదాం తంతురేని మేడం హీరోయిన్ అంత మాత్రం కిందేస్తా ఒక్కరా సంపన్న ఐఎమ్ యాంకర్ మేడం ఫుల్ ఎడ్యుకేటెడ్ యు నో వెరీ వెరీ ఐ నో ఐ కెన్ సీ దట్ వై యు బై మిస్టేక్ కిక్ ఇజ్జత్ చేస్తారు మొత్తం ఒక రీల్ చేద్దాం రండి మస్తు స్మార్ట్గా ఉన్నారు ఇన్స్టాలో రీల్స్లా ఇచ్చి పడేద్దాం లైక్లు వస్తాయి ఇంటర్వ్యూ తర్వాత
సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎక్కడున్నా తెలుసా? జమ్ మూవీ హీరో హీరోయిన్తో ఉన్నాం, ఇంటర్వ్యూ చేద్దామని వచ్చినాను. క్వశ్చన్లు ఏం అర్థమవుతాయో అయ్యా, లైవ్ పెడుతున్నా కింద ఏం అడగాలో చెప్పండి తొందర తొందరగా. హీరోయిన్ చాలా హార్డ్గా ఉందా మేడం? ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం ప్లీజ్. యా, వి ఆర్ వెయిటింగ్ ఫర్ యు ఫ్రమ్ లాంగ్ టైం. సో గైస్, ఆ దుప్పటి కప్పు ఇక్కడ, ఈ దుప్పటి అనేది ఇది కోట్ బ్రో, రిచ్ లుక్ కోసం తెచ్చుకున్నా. ఇది ది బ్యాండ్ బాజే బారాత్ కోట్. ఇది బ్యాండ్ బాజే బారాత్ కోట్. ఇజ్జత్ ఇస్తురు కదా నాది. మీరు పక్కా యాంకర్నా? నేను పక్కా యాంకరు. తన అయితే హీరోలాగా ఉన్నాడు పర్లేదు, కానీ మీరే నాకు కొంచెం డౌట్ కొడుతుంది. హీరోయినా కాదా? ఒక కిలో పోడ్ రేసి కూసుకుంటే అయిపోయింది. ఒక కిలో పోడ్ రేసి కూసుకుంటే అయిపోయింది. నేను వెళ్తామండి. మేడం, నేను హీరోయిన్లాగా చూసిన మొత్తం చపాతీ ముఖం బర్గర్ ముఖం ఉంటారు, కానీ మీరు చాలా స్వీట్గా యాపిల్ లాగా ఉన్నారు మేడం. షిమ్లా యాపిల్ టైప్. హలో, ఇక్కడ జమ్మూవి ప్రమోషన్కి వచ్చిన కాక ఇచ్చి పడేస్తున్నాను, రా తొందర రా. సరే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం మేడం ప్లీజ్. ఓకే, కెమెరా ఇస్ దేర్, యు కెన్ లైక్ లీవ్ యువర్ ఫోన్. ఓకే, థింకింగ్ క్వశ్చన్స్ అన్న. సినిమాలో మొత్తం ఎంతమంది హీరోలు? ఒకటే. మీరు ఒక్కలేన? మరి హీరోయిన్లకి ఇద్దరికి ఎందుకు పెట్టారు? ఇద్దరు అంటే తక్కువ పేమెంట్లు వస్తారని ఇద్దరికి పెట్టారా? జమ్ మూవీలో జమ్ ఇద్దరికి అయితే నీకు ఇవ్వాలన్న పేమెంట్? అయితే ఒక పేమెంట్ సరిపోతుంది. అందరు పేమెంట్ బ్యాచ్ అయినా మొత్తం పేమెంట్ రీల్ ఎవరు చేయలే? సో ఏమవుతుందా సినిమా గురించి? సినిమా గురించి తెలియడానికి ఏముంది? 17 తారీఖు నేను సినిమా చూస్తా పోయి, మాకు తెలియదు కాబట్టి అడగడానికి వచ్చినాం. సినిమా గురించి చూస్తే మేము ఎందుకు అడుగుతాం? ముందే చెప్తాం మేము సినిమా ఎట్లుంది అట్లుందని. అట్లా కాదు, ఆర్టిస్ట్ ఎవరు అంతా ఉండాలి కదా. అవును, సంపూర్ణేష్ బాబు ఉన్నాడు అందులో. కామెడియన్స్కి డబ్బులు సేవ్ అవుతాయి అని చెప్పేసి ఆయన పెట్టుకున్నారు నాకు తెలుసు. హీరోని తెచ్చి కామెడియన్ చేసి వాడేసారు. ఓ పిల్ల ఆగో, ఇంటర్వ్యూ చేస్తున్నా, ఇజ్జత్ తీస్తున్నావు, ఆల్రెడీ ఇలా యాంకర్ అని బిలీవ్ అవుతలే. నేను ఇప్పుడు రిపోర్ట్లు తెప్పిస్తున్నా. అరే ఓయ్, మీరు ఆధార్ కార్డ్ లైసెన్స్ అన్ని దేండ్రా యాంకర్ అని చెప్పేసి వీళ్ళు నమ్మతలేరు. ప్రూఫ్లు కావాలంటే ఇలా యాంకర్ అని చెప్పి మీరు నామే వస్తున్నా యాంకర్ తేజ. సరే అన్న, సినిమా 17 రిలీజ్ అవుతుంది కదా, మంచిగా ఉందా? చూడాలనా మేడం? సరే ఇక్కడ ఉండు, కంఫర్ట్ ఉంది. ఆయన సినిమా మొత్తంలో ఉన్న ఎప్పుడు కూడా ఆయన పక్కగా పోయి కూర్చుంటావా? ఇప్పుడు కూడా ఆయన పక్కగా పోయి కూర్చుంటావా? జర ఫీల్ కానివ్వండి, సినిమా హీరో హీరోయిన్ పక్కన ఉన్న జీవితంలో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నా. సో క్వశ్చన్ ఏం అడగమంటారు హీరో గురించి? అబౌట్ సినిమాలో అవకాశం ఎట్లొచ్చిందన్న? సినిమాలో మా డైరెక్టర్ గారు ఇచ్చారు అవకాశం. మీరు అంత పెద్ద హీరో స్టార్ కొడుకు, మీరు మీకు అవకాశం ఇవ్వాలా? మరి అవకాశం ఎట్లా? కాలు ఇట్లా ఫోన్ చేసి నేను సినిమా తీయాలనుకుంటున్నా వచ్చేసి అంటే వచ్చేస్తారు. మీకు అవకాశం ఇవ్వాలా? కాదు చెప్పు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. వెల్కమ్ బ్రో. నేను తెల్లగా పడాలి బ్రో, ఇంటర్వ్యూ చేస్తున్నా. వైట్ వైట్ లో ఐఎమ్ న్యాచురల్ స్టార్ యూ నో. మేడం, ఇప్పుడు నేను టిష్యూ పేపర్తో దుడుచుకుంటున్నా, నీకు దమ్ము ఉంటే దుడుచుకో, నీ ముఖం చూడు ఎట్లా అవుతుంది. అసలు గుర్తుపట్టం పార్ట్ 2 ఉంటుంది మళ్ళా, పార్ట్ 2 ఉంటుంది మళ్ళా. చూసినావా, హీరో గారే భయపడుతున్నారు మేకప్ తీస్తుంటే. మేడం, యువర్ ఫేస్ ఆర్టిఫిషియల్, మై ఫేస్ ఈజ్ న్యాచురల్, ఐఎమ్ న్యాచురల్ బ్యూటీ. Why did you apply kajal? అన్నా రౌడీలు ఏమైనా ఉన్నారా ఫైట్లో? ఉన్నారన్న, అజయ్ అన్న ఉన్నారు. ఒక్క నిమిషం. అరే నాది రెండో ఫోన్ ఏదిరా, దొంగతనం అయిపోయిందిరా. అమ్మ హీరోలు కూడా దొంగతనం చేస్తారు సార్. నా ఫోన్ సార్ నువ్వు ఫస్ట్ చోర్ కర్లియా మేరే ఫోన్ సార్. ఓ ఫిలిమే బి చోరీ హే, రియల్ మే బి చోర్ కర్ రా సార్ మేరా ఫోన్. ఏ హీరో అయినా ఇస్లే మై ఫ్యాన్ లగా లియా వాల్పేపర్ సార్. హీరో కాబట్టి వాల్పేపర్ పెట్టుకున్నా సినిమాలో దొంగతనో. చెప్పిరుగా ఎప్పుడాక మీరు హీరో అని. ఓకే, 17 తారీఖు నేను సినిమాకి పోతా, టికెట్ లేండి ఫస్ట్. ఇంటర్వెల్ ఖర్చు నీది మేడం. థమ్స్అప్
చిప్స్ పాప్కార్న్ అన్న టికెట్లు ఇచ్చేసింది సినిమాకి పోతాం. ఆ బ్యాచ్ పెద్ద బ్యాచ్ పంపిస్తాను. నేను సినిమా చూసి వచ్చినాక ఇంటర్వ్యూ చేస్తాను, నాకు క్వశ్చన్ ఏమి అర్థమైతలే మీరు చెప్తే చెప్పండి, నేను అడిగేస్తారు. సినిమా గురించి, యాక్టర్స్ ఎక్స్పీరియన్స్. సార్ యాక్టర్లు ఎంతమంది? అజయ్ సంపూర్ణేష్ బామ్మ అజయ్ సార్ ఉన్నాడు, ఆ విక్రమాకుడు టిట్లా మొత్తం ఇచ్చి పడేస్తాడు. ఆయన ఇంత హైట్, మీరు ఇంత ఏంది మేడం? అందుకే నాతో ఫైట్ సీన్ మీతోనే అయితే ఓకే, మీ హైట్ కూడా మినిమం ఉంటుంది కదా. మేడం చెప్పండి, మేడం ఏం చెప్పాలి? చెప్పండి సినిమా గురించి చెప్పండి మేడం. జమ్ జమ్ జమ్గా ఉండాలి మొత్తం. సో హౌ ఆర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ మూవీ? బిగ్ హీరోయిన్ కదా. మీకు తెలియదు అన్న, మీరు చెప్పండి ఎట్లుంది సినిమా? మీకు తెలియదు అన్న, మీరు చెప్పండి ఎట్లుంది సినిమా? ఏందన్నది ఇంటర్వ్యూలా లేదు, డైలాగ్ లేవు ఇక్కడ. మీరు హీరో కదా, ఐమ్ ఫ్యాన్ ఆఫ్ హీరో. ఇవాళ రేపు అమ్మాయిలు, ఇది మైక్ దాంట్లో గరీబ్ ప్రొడక్షన్ బ్రో, ఇది ఉంది కదా, అది ఉందా ఆల్రెడీ కెమెరా కనెక్ట్ చేసింది మైక్? ఇది ఉంది కదా. అయ్యా మీరు యాంకరా? యా నేను యాంకర్ అనమాట. అరే నా కార్డు చూపిస్తే ఇజ్జత్ తీసుకున్నాను. నాది బ్యాండ్ బాజా జాకెట్ వాట్ చూస్తురా యాంకర్, నేను మంచి యాంకర్ నేను. చెప్పండి మేడం, మీరు ఇంత అన్నం కానీ ఏం తిన్నారు? జమ్ సినిమాలో జమ్స్ ఉంది, జమ్స్ తిన్నారా జామ్ తిన్నారా? హెల్దీ అన్న. సినిమా పేరు ఏంది అన్న? అట్లా వెరైటీగా ఉంది, ఎందుకు అట్లా పెట్టినావు సినిమా? ఈ క్వశ్చన్ అడిగి చూసావా? అందుకే వెరైటీ చూసావా? వెరైటీ ఉంటేనే అడుగుతారు ఎందుకు పెట్టావు. జిమ్ అనుకున్నా నేను ఫస్ట్. నువ్వు అంటే పోస్టర్ నీకు బట్టలు లేకుండా ఉన్నావు కదా, కింద సినిమా పేరేమో జిమ్ ఉంది. ఆ సినిమాలో బాడీ గీడ్ ఏమైనా చేస్తాడేమో ఎట్లున్నాడు అందుకే అని అనుకున్నా. నిజంగా సినిమా పేరు జిమ్మేనా? జమ్ 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 జమ్కా మతలబ్? అయినా తెలుగు రాని అమ్మాయికి సినిమాలో పెట్టుకున్నావు అన్న, నీకు ఆగం కాలే స్టోరీలు అవి డైలాగులు చెప్పానికే. ఏం కాలే అన్న, చాలా టాలెంట్ మేడం. నువ్వు పక్క హీరోయిన్ కదా సినిమాలో? అవునన్నా. మీరు హీరోనే కదా, నేను యాంకర్. ఫోటో పెట్టుకున్నా అని చెప్పావు మళ్ళీ. నేను యాంకర్ని. సో ఇప్పుడు యాంకర్ అంటే ఏంది? ఇంటర్వ్యూ చేయాలి. సో హాయ్ హలో నమస్తే, రైట్ నౌ ఐఎమ్ విత్ జమ్ మూవీ టీమ్, జమ్ మూవీ టీమ్. ఇది నా వర్షన్. సో మీరు సినిమాలో డైలాగ్ చెప్పండి తెలుగులో. దట్ ట్రైలర్ వాళ్ళ డైలాగ్ ఉందో మేడం? తెలుగులో మేడం, ఇంగ్లీష్లో కాదు. ఇక్కడ యోయో ఎవరు లేరు. ట్రైలర్ వాళ్ళ డైలాగ్ మేడం. మేడం హిందీ కూడా రాదు మేడం, తెలుగు ఆడియన్స్, తెలుగు సినిమా, జమ్ సినిమా, తెలుగు డైలాగ్. తెలుగులో చెప్తున్నా, తెలుగులో చెప్తున్నా. చెప్పు ట్రైలర్ డైలాగ్. సరే స్క్రిప్ట్ ఇక్కడ లేరు, మీరు చెప్పండి సార్. ఏం డైలాగ్ చెప్పాలి? ఇంకేం కావాలి? సినిమాలో హైలైట్ డైలాగ్ కావాలి. హైలైట్ డైలాగ్ చాలా ఉన్నాయి. ఒకటి మంచిగా కనెక్ట్ అయ్యేది. మంచి కనెక్ట్ అయ్యేదా? అజయ్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు నమ్మే దేవుడు రాక్షసుడికి 10 తలలు 5 చేతులు ఉండొచ్చు, కానీ కాళ్ళు మొత్తం ఉండే నరికేస్తా. ఓ ఇచ్చి పడేసిండు మా సార్. అయితే జమ్ సినిమాలో జమ్ డైలాగ్ ఇక నీ భారీ ఉంది. ఇక అందరికీ నమస్కారాలు అవి ఇవి వద్దు, డైరెక్ట్ అటాక్. టెల్ మీ మేడం, ఫాస్ట్ 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 ఫాస్ట్. యూ డోంట్ హ్యావ్ టైమ్, యూ హ్యావ్ ఓన్లీ 2 సెకండ్స్. చాలా టైం అయింది అండి షూటింగ్కి, అందుకే డైలాగ్స్ మర్చిపోయాను మొత్తం. ఇప్పుడు నేను ప్రిపేర్ కాలే ఇంటర్వ్యూకి, ఇప్పుడు మీరు ప్రిపేర్ కాలే కదా. డైలాగ్ మూవీకి వెళ్ళి ప్రిపేర్ హోనానా? జమ్ సినిమా అయితే కిరాక్ ఉంది నిజంగా, నేను ట్రైలర్ చూసిన. కానీ ఎంబడి ఎందుకు అట్లా పడుతున్నారు మనుషులు నాకు అర్థం కాలేదు. ఉరుకుతూనే ఉన్న పార్క్లో కదా, పార్క్లో టికెట్ తీసుకోలే, పార్క్ వాచ్మెన్ మొత్తం ఎంబడి పడ్డట్టు మేడం. పరిగెడుతున్నారు సరే, ఈమె వెనక పక్కన పెట్టేసి మరి నీ వెనక ఎందుకు పడుతున్నారు మనుషులు? ఏం దొంగతనం చేసిన? ఇవన్నీ దొంగతనం చేసా, ఇవన్నీ లీప్ వచ్చేసా మేడం. ఫిలిం పూరే చోరీ అయితే ఆ పార్క టికెట్ నీలే, సో పార్క వాచ్మెన్ ఆప్కే పిచ్చే గిరా, పార్క్ మీద ఘూమ్తే రేపే. ఏ సార్ క్యా క్యా చోరీ కర్ రే పతా నే ఇన్కే పిచ్చే పోలీస్ రౌడీ సబ్ గిర్రా. ఈ ఆప్కా మూవీ హై కోయి నై? ఇంటర్వ్యూ వేరే మూవీయా? అదే మూవీ. పార్క్ ఆర్క్ లేదు మూవీలో? లేదా? లేదు. పాటలలో ఉరుకుతారు కదా మేడం, ఎందుకు అబద్ధం అని చెప్తున్నావు. జమ్ సినిమా చూడాలా వద్దా? ఓకే సాంగ్లో, అది ఓన్లీ సాంగ్లో చూసినా. నేను సినిమా చూడలే అంటారు, మీరే కరెక్ట్ చూడలే, సినిమా తీసిరు కానీ. సరే ఓకే, నేను ఇంటర్వ్యూ చేయ, నాకు ఇంట్రెస్ట్ మొత్తం దొద్ది. నేను ఇంటర్వ్యూ చేయంటర్వ్యూ నేను చెయ్యా, ఏం చేస్తున్నా చెప్పు, ఎవరు చెప్పుకోవటో చెప్పు, నేను ఇంటర్వ్యూ చెయ్యా. నాకు 3 పోయి అన్న, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న, నీకు కావాలంటే ఒక సెల్ఫీ ఇచ్చిపోతాను. నేను సెల్ఫీ కావాలా మేడం? నేను ఇవ్వండి సెల్ఫీ.
జస్ట్ ఓన్లీ 150 rupees. సో చీప్ బికాస్ ఆఫ్ ఐ డోంట్ హ్యావ్ ఆటో చార్జెస్ సెల్ఫీ తీసుకో పైసలు వాట్సాప్ చేస్తాను నీకు నాకు వద్దు అండి అన్న మీకు కూడా కావాలన్నా సెల్ఫీ జెమ్ సినిమాలో కింద వేసుకుంటా అన్న పోస్టర్లా సరే అన్న చాలా పైసలు ఇవ్వండి 300 ఆటో కిరాయికి పైసలు లేవు మేడం పైసలు గూగుల్ పే నా గూగుల్ పే కూడా లేదు పైసలే కావాలి నా దగ్గర పైసలు లేదు ఫోన్పే అవన్నీ ఏం లేవు పోనీ మీ కార్లో డ్రాప్ చేస్తారా ఇప్పుడు ఇంకో సెల్ఫీ ఇస్తా సెల్ఫీ లేలో మేడం చల్ బేటా సెల్ఫీ లేరే ఇంటర్వ్యూ మేడం అన్న సీరియస్గా కొట్టేశాను అన్న గప్పగా పిచ్చేసి కొట్టేశాను మేడం నువ్వు కూడా కొట్టు మేడం ఏంటి స్లాబ్స్ చేసేసి ఇది ఇంటర్వ్యూ నా స్టైల్లో వేస్తాను నేను మీరు హీరో కాదా హీరో అయితే కొట్టాలా అన్న నేను హీరోయిన్ గెలుపుతున్నాను నేను హీరోయిన్ గెలుపుతున్నా మరి సినిమాకు ఉన్నాడు మేడం జమ్ సినిమాకు ఉన్నాడు లే నేను స్పెషల్స్ వేయించుకుంటా సినిమాకు నాడు మేడం అన్న నువ్వు సినిమాలోనే హీరోనా అన్న మీ ఫోరింగ్ గెలుపుతుంటే ఏమన్నావా నువ్వు ఓ అన్నా ఏందన్నా మీ ఫోరింగ్ గెలుపుతుంటే ఏమన్నావా కమ్మల్ జుట్టు చూసి భయపడ్డావు కదా హలో మేనేజర్ గినేజర్ ఎవరు రావు దిడి నేను ముందే చెప్తున్నా ఇచ్చి పడేస్తా ఇక్కడ జానీ మేడం ఏంది ఎవరు పిలిచిన బాగుంటుందా నేను హైదరాబాద్లో డాన్ తెలుసా నీకు నేను యాంటీకి ముందు పార్టీ నేను మర్డర్ చేస్తున్నా మేడం చాటీ చూస్తావు మొత్తం చేయించుకుంటాం ఇక్కడ హీరో గారు చూసిన ఎట్లా కూర్చుని భయపడి అట్లా భయపడి మినిమం ఉంటుంది మేడం చెప్పు మేడం సేమ్ పించ్ నా మిస్టేక్ సేమ్ పించ్ మేడం నైస్ చలో మళ్ళీ ఇంకా సినిమాకు పోమన్నాడు మేడం సినిమా అన్నా ఇగో నువ్వు జమ్ సినిమాలోనే హీరో నువ్వు అన్నా ఇది నేను యాంకర్ నేనే హీరో నా ఇంటర్వ్యూ లేదు మేడం నువ్వు సినిమాకు నాడు ఫస్ట్ జమ్ సినిమా కోదాం దా మేడం 17th రిలీజ్ సినిమాకి తీసుకోపోతా అన్న కలిసిపోతా లేదు నేను తీసుకోపోతా సినిమాలు నీతో పాటు ఉందిగా హీరోయిన్ నేను తీసుకోపోతా సినిమా నువ్వు పట్టుకోకుండా నువ్వు అరే నువ్వు యాంకరింగ్ చేయన్నా యాంకర్ అని చెప్పింది యూ టేక్ ఇంటర్వ్యూస్ లైక్ దాట్ మేరా స్టైల్ ఇంటర్వ్యూ నువ్వు నడు మేడం జమ్ సినిమా కోదా మస్తు ఉంది 17th రిలీజ్ మై స్పెషల్ షోస్ అలా తోపకెళ్ళి చలో నేను వద్దు పర్లేదు నేను అన్న హైదరాబాద్ లో నేను డాన్ అన్న ఎవరికి డాన్ అర్థమవుతుందా అన్న నువ్వు లేవన్నా ఎవరిని భయపెడుతున్నావు అప్ప నువ్వు నేను భయపడట్లే అప్ప నేను తీసుకోబోతున్నా హలో మేడం నడు ఫస్ట్ సినిమాకి నడు ఫస్ట్ టాక్ నైస్లీ జమ్ సినిమాకు వద్దాం అంటున్నాను నేను సైక్ అయిపోయాను సైక్ అయిపోయినా నేను యాంకర్నే కాదు మీకు ఆ విషయం తెలుసా నేను యాంకర్నే కాదు ఎవరు నేను రోడ్ మీద చూసి వచ్చేసిన రోడ్డు మీద సినిమా మీరు వస్తారా సినిమాకి పవన్ మేడం జమ్ సినిమా అరే చిన్న ఏంది నువ్వు జరుగు నువ్వు లేచిన భయపడాలి హైట్ ఉన్నావు జరుగు అక్కడ నడుచు మేడం ఒక నిమిషం సినిమాకు ఉందా అరే సినిమాకు పోదాం మేడం నువ్వు పోన్నా నువ్వు చూడు హీరో సినిమా పోడైంది మీరు లేకుండా నేను సినిమా ఎందుకు చూడు అందరం కలిసి చూస్తున్నాం నడు నడు మరి అదే అడుగుతున్నాను కాదు టైం పాస్ చేయడానిక మేడం యాక్చువల్లీ బయట బాధ బోల్తాం బయట యాక్చువల్లీ జమ్ మూవీగా అమ్మలో ప్రాంక్ కర్ రైతే అక్టోబర్ ఓకే మూవీకి టీమే హమ్లోకి విజయ్ సార్ ఐఎమ్ సో సారీ సార్ యాక్చువల్గా నేను ఇలా ఇరిటేట్ చేస్తే మీ పేషెన్స్ లెవెల్ ఎలా ఉంది అంటే హీరో అనగానే హైప్ అయిపోతారా హీరోయిన్ అనగానే వెళ్ళిపోతారా అనుకున్నా అంటే ఇవాళ చాలా ఇంటర్వ్యూలలో చూసినాం కదా హీరో హీరోయిన్ లేచిపోవడం యా ఐఎమ్ ప్రాంక్ సో మీ హాయ్ వాట్స్ యువర్ నేమ్ హాయ్ యా మై నేమ్ ఇస్ తేజ్ అడ్వాన్స్ తేజ్
చాలా సార్లు చూసాం మీ ట్రైలర్ అండ్ పోస్టర్. డ్రెస్ కోసం నాకు తెలుసు, అందుకే నేను కూడా ఇది వేసుకోవచ్చు తెలుసా. సినిమా మంచిగా ఉందా మేడం? ఏ ఛానల్ మంది? అన్ని ఛానల్ మనీ అన్నీ ఇచ్చి పడేద్దామన్న. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 17th యాక్చువల్లీ ఆ పోస్టర్ కోసం. అండ్ మేడం అయితే మస్తు అండ్లా, అందంగా ఉంది, బక్కగా అయిపోయింది నన్న సినిమాలో. నిజంగా కోపం వచ్చిందా మీకు? ఇరిటేషన్ వచ్చింది లాస్ట్లో కొంచెం లాస్ట్లో. సో వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు కదా? ఏమో ముందే హీరో హీరోయిన్ మళ్ళీ కేసులు పెట్టి లోపలేస్తే నేను గడిపోను, ఆటోలో కూడా వస్తుంది నాకు అన్నా నేను. నిజంగా ఇద్దరు చాలా క్యూట్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. లేదు సీరియస్లీ ఆ సినిమా కూడా అలాగే ఉండబోతుంది అనుకుంటున్నా, నేను ట్రైలర్ చూసాను నిజంగా ఎక్స్ట్రాడినరీ. సో హాయ్ గాయ్స్, నేను మీ ప్రాంక్ స్టార్ తేజ్ అని. 17th జమ్ మూవీ వస్తుంది చూడండి. నేను హీరో హీరోలకి మొత్తం సతాయిద్దామని వచ్చినా, కానీ వీళ్ళకి చాలా ఓపిక ఉంది భయ్. నిజంగా నేను ఆయన హైట్ చూడకుండా దడుచుకున్నా, కానీ ఇక తప్పది ఇక మనం ఒకసారి ఫీల్డ్కి దిగినాక ఇచ్చి పడేయాలి కదా. మేడం ఎక్కడ కొడుతుంది, ఆయన ఎక్కడ కొడుతుంది మొత్తం టెన్షన్ ఉండేరు అయ్యా మొత్తం మీద అట్లా అయిపోయింది. సో ప్లీజ్ 17th మర్చిపోకండి, జమ్ మూవీ ఇచ్చి పడేసారు. సీరియస్లీ చెప్తున్నా, ఎగ్దాం ఉంది. థ్యాంక్ యూ తేజన్న, యో యో.